హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెంట్ వీడియో. సో ఈ వీడియోలో మనం రెండు ఫోన్స్కి సంబంధించిన జీక్యామ్ల మధ్య కంపారిజన్ చేయబోతున్నాం. సో జీక్యామ్ని ఇన్స్టాల్ చేయడం ఈ రెండు ఫోన్స్లో చాలా ఈజీ, అందుకే ఈ రెండు ఫోన్స్కి మధ్య గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసి కెమెరాని అయితే కంపేర్ చేద్దాం. ఆ రెండు ఫోన్స్, ఒకటి పోకో F1, ఇంకోటి మ్యాక్స్ ప్రో M2. సో మ్యాక్స్ ప్రో M2 6GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ 17,000 ఉంది. పోకో F1 6GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ 20,000 ఉంది. సో ఈ రెండింటి మధ్య కెమెరా అయితే కంపేర్ చేయొచ్చని అనుకుంటున్నాను, 3000 డిఫరెన్స్ కాబట్టి. సో ఈ రెండింటి మధ్య అయితే మనం ఈ వీడియోలో కెమెరాని కంపేర్ చేద్దాం. సో కెమెరా కోసం మీరు పోకో F1 తీసుకోవచ్చా లేదా మ్యాక్స్ ప్రో M2 సరిపోతుందా అనేది ఈ వీడియోలో మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి పోకోలో Pixel 3 కెమెరా సపోర్ట్ చేస్తుంది, కానీ మ్యాక్స్ ప్రో M2లో Pixel 2 కెమెరానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా Pixel 3 కెమెరా సపోర్ట్ అయితే రాలేదు. సో రెండిట్లో ప్రాపర్గా వర్క్ చేసే గూగుల్ కెమెరాస్తోటే ఈ కంపారిజన్ అయితే మనం చేద్దాం. సో ఆలస్యం చేయకుండా ఈ రెండు ఫోన్స్ మధ్య మనం కెమెరా శాంపిల్స్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది డే టైమ్ శాంపిల్స్. సో ఈ పిక్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పోకోలో తీసిన ఇమేజ్ ప్రాపర్గా ఎక్స్పోజ్ అయింది. మనకి అసస్ మ్యాక్స్ ప్రో M2లో మనకి ఫ్లవర్ యొక్క కలర్ అయితే కొంచెం ఓవర్గా సాచురేట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని మాత్రం మనకి పోకోలో గూగుల్ కెమెరా బాగా క్యాప్చర్ చేసింది మ్యాక్స్ ప్రో M2 కంటే. అండ్ ఈ ఇమేజ్లో మనకి రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పోకో కెమెరా మనకి వైడ్ యాంగిల్ ఉంది, మ్యాక్స్ ప్రో M2 కొంచెం దగ్గరగా ఉంది, వైడ్ యాంగిల్ లేదు. అండ్ ఈ ఇమేజ్ని అయితే రెండు ఫోన్స్ బాగానే క్యాప్చర్ చేశాయి. కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, మ్యాక్స్ ప్రో M2 కొంచెం కూల్గా ఉంది, పోకో జీక్యామ్ కొంచెం వామ్గా అనిపిస్తుంది. డీటెయిల్స్ మాత్రం రెండిట్లో బాగానే ఉన్నాయి, కానీ మ్యాక్సిమం జూమ్ చేసి చూస్తే కొంచెం మనకి పోకో జీక్యామ్ పిక్చర్స్లో బెటర్గా డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఇమేజ్లో డిఫరెంట్ సినారియో, పోకో జీక్యామ్ మనకి కూల్గా ఉంది, మ్యాక్స్ ప్రో M2 జీక్యామ్ వామ్గా ఉంది. సో స్టేబుల్గా అయితే లేవు. అండ్ ఈ ఇమేజ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పోకో జీక్యామ్ వామ్గా ఉంది, మ్యాక్స్ ప్రో M2 కొంచెం కూల్గా ఉంది. అండ్ జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ మాత్రం మనకి పోకో జీక్యామ్లో కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ ఈ ఇమేజ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పోకో జీక్యామ్ అయితే పర్ఫెక్ట్గానే క్యాప్చర్ చేసింది, మ్యాక్స్ ప్రో M2 జీక్యామ్ కొంచెం వామ్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ పోర్ట్రేట్ శాంపిల్స్, రెండు ఫోన్స్లో కూడా పోర్ట్రేట్లో జూమ్ను డిసేబుల్ చేసినప్పటికీ మ్యాక్స్ ప్రో M2 కొంచెం జూమ్ అవుతుంది. సో అందుకే నేను ప్రతి ఇమేజ్ని అయితే కొంచెం క్రాప్ చేశాను, రెండు క్లియర్గా కనపడేలా. శాంపిల్స్ని అబ్జర్వ్ చేస్తే రెండింటి మధ్య కొంచెం టోన్ డిఫరెన్స్ అయితే ఉంది. మనకి మ్యాక్స్ ప్రో M2 కొంచెం కూల్గా ఉంది, పోకో కొంచెం వామ్గా ఉంది. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం కొంచెం కొన్ని శాంపిల్స్లో పోకో జీక్యామ్తో తీసిన పిక్స్ కొంచెం బెటర్గా అనిపించాయి. అండ్ ఇక్కడ ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్లయితే పోకో జీక్యామ్ ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసింది. బ్యాక్గ్రౌండ్లో మీరు చెట్టుని, వైర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాక్స్ ప్రో M2తో తీసిన ఇమేజ్లో మాత్రం ఆ వైర్స్, చెట్టు ప్రాపర్గా ఎక్స్పోజ్ కాలేదు, ఓవర్ ఎక్స్పోజ్ అయింది. సో పోర్ట్రేట్ విషయంలో మనకి పోకో జీక్యామ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ ఇమేజ్లో కూడా లాస్ట్లో ఉన్న బిల్డింగ్స్ అయితే మీకు ఈ ఇమేజ్లో, మ్యాక్స్ ప్రో M2 ఇమేజ్లో ఓవర్ ఎక్స్పోజ్ అయ్యాయి. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ చూస్తే రెండింటిలో మనకి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ జూమ్ చేసి చూస్తే మనకి మ్యాక్స్ ప్రో M2లో కొంచెం డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో దానికి రీజన్ ఏంటంటే మ్యాక్స్ ప్రో M2 ఫుల్ 13 MP కెమెరాని యూజ్ చేసుకుంటుంది గూగుల్ క్యామ్ మ్యాక్స్ ప్రో M2లో, కానీ పోకోలో జస్ట్ 5 MP కెమెరాని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. సో అందువల్లే మనకి ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ మనకి పోకోలో తీసినప్పుడు 5 MPతో క్యాప్చర్ అవుతున్నాయి, మ్యాక్స్ ప్రో M2లో 13 MPతో క్యాప్చర్ కావడం వల్ల డీటెయిల్స్ కొంచెం బెటర్గా ఉంటున్నాయి. అది చాలా మైన్యూట్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా రెండు ఫ్రంట్ కెమెరాస్లో కూడా మనకి బాగానే వస్తున్నాయి. సో లో లైట్లో శాంపిల్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెండు ఫోన్స్ మధ్య అయితే ఫ్రంట్ కెమెరా విషయంలో లో లైట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో కొంచెం మనకి పోకోది బ్రైట్గా కనిపిస్తుంది, కాకపోతే నాయిస్ ఎక్కువ కనిపిస్తుంది పోకోతో తీసిన ఫొటోస్లో. మ్యాక్స్ ప్రో M2లో నాయిస్ అనేది తక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా లో లైట్ శాంపిల్స్ చూస్తే బ్యాక్ కెమెరా విషయంలో మాత్రం మనకి పోకోలోని జీక్యామ్ మ్యాక్స్ ప్రో M2లోని జీక్యామ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, అది కూడా చాలా మైనర్ మార్జిన్ అనే చెప్పొచ్చు. పోకోలోని గూగుల్ కెమెరాతో తీసిన ఫొటోస్లో మనకి డీటెయిల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇమేజ్ అనేది కొంచెం షార్ప్గా ఉంది మ్యాక్స్ ప్రో M2తో కంపేర్ చేస్తే.
ఫ్రెండ్స్, ఓవరాల్గా జీక్యామ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత పోకోకి మరియు మ్యాక్స్ ప్రో M2కి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే చాలా తగ్గింది. మీరు రిక్వెస్ట్ చేస్తే రెండు ఫోన్స్ మధ్య స్టాక్ కెమెరాస్ని కూడా కంపేర్ చేస్తాను. ఫైనల్గా మనకి మ్యాక్స్ ప్రో M2, పోకో రెండిట్లో కూడా జీక్యామ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. సో వీడియో రికార్డింగ్ మాత్రం రెండు జీక్యామ్స్లో ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, అందుకే దాన్ని అయితే కంపేర్ చేయలేదు. కొంచెం బ్యాక్ కెమెరా విషయంలో పోకో F1తో తీసిన ఇమేజెస్లో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ విషయంలో పోకో ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం మనకి మ్యాక్స్ ప్రో M2 ఫుల్ 13 MP వర్క్ చేస్తుంది, పోకోలో 5 MP వర్క్ చేస్తుంది. కాబట్టి మ్యాక్స్ ప్రో M2తో తీసిన సెల్ఫీస్ పోకోతో తీసిన సెల్ఫీస్ కంటే కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, అవి కూడా నోటిసబుల్ డిఫరెన్స్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇది గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండు ఫోన్స్ మధ్య కెమెరా కంపారిజన్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.